హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, బిహేవియర్ థెరపిస్ట్. ఈరోజు చిన్నపిల్లల్లో ఏర్పడుతున్న భయాలను ఎలా గుర్తించాలి, అసలు భయాలు ఏంటి, ఏ భయాలు, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి చైల్డ్ కేసెస్ మీద, అదేవిధంగా సైకలాజికల్ ఇష్యూస్ మీద ట్రైనింగ్స్ ఇస్తూ, థెరపీస్ ఇస్తూ ముందుకెళ్తున్నాను. అసలు చిన్నపిల్లల్లో ఏ రకమైన భయాలు, అసలు ఏ రకమైన భయాలు ఏర్పడుతుంటాయి అనే విషయాల్లో, అసలు వాళ్ళు ఏర్పడే భయాల్లో మొదటిగా కానీ గమనిస్తే, పుట్టినప్పటి నుంచి అసలు ఈ భయాలు ఎలా ఏర్పడతాయి, ఈ భయాలు ఏర్పడడానికి కారణం తల్లి తండ్రులు, వాళ్ళ యొక్క జెనెటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా జెనెటికల్ ఎఫెక్ట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క న్యూరాలజికల్ ఇష్యూస్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, అది బిడ్డ మీద ఇంపాక్ట్ అవ్వదు. ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ, సెకండ్ ట్రైమిస్టర్ కానీ, థర్డ్ ట్రైమిస్టర్ లో కానీ, ఆ యొక్క ఎంబ్రాయ్ ఫార్మేషన్ లో, లేదా ఆ యొక్క బిడ్డ ఏర్పడుతున్నప్పుడు ఆ న్యూరాన్స్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన అనాటమికల్ కండిషన్ లో వాళ్ళకు భయాలు ఏర్పడడానికి అవకాశం. జనరల్ గా ఈ భయాల్ని గమనిస్తే 2 రకాల భయాలను మనం గమనిస్తుంటాం. ఒకటి ఫియర్ ఆఫ్ ఫాలింగ్ అంట, పడిపోతామేమో, చిన్నప్పుడు ఏర్పడేది అది పడిపోతామేమో, అంటే పడిపోతాడు, ఇక్కడ కింద పడిపోతాడు, మంచం కింద అనేది చిన్నపిల్లల్లో భయం. రెండవది ఈ భయము అంటే సౌండ్స్ పట్ల భయం. ఈ రెండు భయాలు ఎక్కువగా చిన్నపిల్లల్లో గమనిస్తాం. నెక్స్ట్ దీంతో పాటు కామన్ గా చాలా చాలా భయాలు, ఏ రకాల భయాలు, ఎదుర్కోలేకుండా కుక్కలంటే భయము, దాదాపు ప్రపంచంలో 10,000 రకాల భయాలు ఉంటే 300 రకాల భయాలతో ఇబ్బంది పడుతుంది. ఆ 300 రకాల భయాలతో పురుగులంటే భయం, సాలి పురుగులంటే ఎక్కువ మందికి భయం, ఇటువంటి భయాలు అనేవి ఉంటాయి. అందుకని గమనించినట్లయితే మన పిల్లల్లో భయాలు, అసలు ఈ ఫియర్స్ ఎలా ఏర్పడుతున్నాయంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలను బట్టి ఏర్పడుతున్నాయి, మన కమ్యూనికేషన్ బట్టి ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వచ్చేసరికి మనం తీసుకుంటున్న డైట్ విషయంలో కూడా, అంటే మనం తీసుకుంటున్న డైట్ యాంగ్జైటీని పెంచితే యాంగ్జైటీ నుంచి ఫియర్స్ గా మారు. అదేవిధంగా వచ్చేసరికి మనం ఇచ్చే కమ్యూనికేషన్, వీటన్నిటి ద్వారా భయాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అసలు భయాలు ఏర్పడడంలో ఇవి కాన్సెప్ట్స్ గా ఉంటాయి. పిల్లలు భయపడుతున్నారు, పిల్లలు అంటే ఇది యాక్చువల్ గా మీరు 2 ఇయర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, 2 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు తీసుకున్నాం అనుకుందాం. భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళల్లో నైట్ మేర్స్ వస్తుంటాయి, రాత్రి కలవరింపులు ఎక్కువ అవుతుంటాయి, నైట్ మేర్స్ రావడం. అదేవిధంగా వచ్చేసరికి వాళ్ళ ఆందోళనలో భయంలో ఉన్నారంటే అర్థం ఏంటంటే బెడ్ మీద యూరిన్ వేయడం ఎక్కువ, అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపు తీసేయండి, దాని తర్వాత నేను చెప్పాను, ఆ ఇయర్స్ దాటినా కూడా కొంతమంది యూరినేషన్ చేస్తుంటారు. అంటే భయపడుతున్నారు అనే సింప్టంలో ఇది ఒక పార్ట్, పీడ కలర్ వచ్చి దానికి ఏడవడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీళ్ళకి భయాలు ఏర్పడుతున్నాయి అనడానికి అర్థం ఏంటంటే తెలియకుండా శరీరంలో ఒక రకమైన షివర్ రావడం ఒకటి. రెండవది వచ్చరికి ముఖంలో ఒక హ్యాపీనెస్ లేకపోవడము. అదేవిధంగా వచ్చరికి భయం, ఆ విషయం అంటే ఉదాహరణకు ఈ పిల్లల్లో వచ్చరికి ఏంటంటే భయాలు, దెయ్యాలంటే భయము, అదేవిధంగా కొన్ని కుక్కలంటే భయము, అదేవిధంగా డాక్టర్స్ దగ్గరికి ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే భయం, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. అందుకని ఈ భయాలన్నిటినీ వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవాలా, లేకుంటే వాళ్ళకి సంబంధించిన విషయాలను వాళ్ళు గుర్తించాలంటే ఈ భయాలు టోటల్ గా ఈ ఏజ్ మధ్యలో, అంటే ఈ ఏజ్ వాళ్ళకు ఉంటుంది, మనం గుర్తించాలంటే ఈ లక్షణాలు. ఒకటి, వాళ్ళలో వచ్చరికి నిద్ర కూడా ఒక్కోసారి పట్టదు, నిద్ర పట్టకపోయినా కూడా భయం, అదేవిధంగా ఆందోళన ఎక్కువైనా కూడా భయం, అదేవిధంగా వచ్చరికి నిద్ర బాగా పట్టి పీడకల్లో వచ్చినా కూడా భయం, అదేవిధంగా ఈ లక్షణాలు, దాంతోపాటు షివరింగ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క హార్ట్ పల్పరేషన్, భయంలో ఉన్నాడు మీ పిల్లవాడు అంటే ఒక 4 ఇయర్స్ 6 ఇయర్స్ అబ్బాయి యొక్క గుండె మీరు తాకి చూడండి, పల్పరేషన్ టక్కటక్కటగా లబ్డబ్బు ఎక్కువ కొట్టుకుంటాయి, అంటే భయపడుతున్నాడని అర్థం. నెక్స్ట్ షివర్ అవడము, కమ్యూనికేషన్ లో కూడా ఏదో భయంతో ఏదేదో చెప్పడము, ఇటువంటి లక్షణాలు మీరు గమనిస్తే మీ పిల్లవాడికి భయం ఉంది, భయం ఎక్కువ అవుతుంది అనే విషయాలు మనకు అర్థమవుతాయి. వాస్తవంగా భయపడుతున్నప్పుడు భయానికి సొల్యూషన్స్ ఉన్నాయంటే 100% ఉన్నాయండి. మేము మా కౌన్సిలింగ్ సెంటర్లో ఆటిజం, ADHD, చైల్డ్ బిహేవియర్స్ వీటి మీద చాలా కేసులు ఇస్తుంటాం. నాతో పాటు చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, బిహేవియర్ థెరపిస్టులు ఉంటారు, మేము చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తుంటాం. దాంట్లో భయానికి సంబంధించిన ఇది ఒక నర్వ్ అండి. ఇక్కడ నుంచి మన నర్వస్ సిస్టానికి, మన బ్రెయిన్ కి అమిగ్డాలా అనే ఒక నర్వ్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే భయం వస్తుందో ఒక 60 సెకండ్లు లేదా ఒక 100 సెకండ్లు, ఇలా 2 నిమిషాలు మీ పిల్లవాడి కుడి నుంచి ఎడమ కానీ, ఎడమ నుంచి కుడికి కానీ, ఇలా ఒక 2 నిమిషాలు అలా వస్తాను, వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ భయం యొక్క సీక్వెన్స్ మెల్ట్ డౌన్ అవుతుంది. ఇది ఫస్ట్ టెక్నిక్, తల్లిదండ్రులు ఈజీగా చేయొచ్చు. రెండవది, వాళ్ళు ధైర్యం చెప్పండి. ఎప్పుడైతే భయం ఉందో వాడిని దగ్గర కూర్చొని, నానా అమ్మ పక్కన కూర్చొని వాడికి ధైర్యం చెప్పండి, ఏమి లేదు, వాస్తవం వేరే, నీకు వచ్చిన కళ వేరే, ఒత్తిడి వల్ల ఇలా వచ్చింది, నీకు ఏమి కాదు అనేది భరోసా ఇవ్వ. రెండవది, భయం వచ్చినప్పుడు వెంటనే వాడి పక్షాన ఉండాలి మనం. ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది దగ్గర
సెపరేషన్ యాంగ్జైటీ అనేది వస్తుంది. ఈవెన్ చిన్నపిల్లలోంచి స్టార్ట్ అవుతుంది సెపరేషన్ యాంగ్జైటీ. వాడు ఉదయం లేస్తాడు, లేకంగానే ఎవడు కనిపించాడు, ఓయమ్మో మా అమ్మ ఆడికి వెళ్ళిపోయిందేమో, మా నాన్న ఆడికి వెళ్ళిపోయాడేమో, అసలు వీళ్ళిద్దరు లేరేమో, నేను ఎట బతకాలి అనేది 3 ఇయర్స్ నుంచి కూడా ఈ థాట్స్ వస్తాయి, సెపరేషన్ యాంగ్జైటీ. అందుకని వాళ్ళు లేచే లోపల ఇద్దరు కనిపించాలి. సరే ఇంకా డ్యూటీకి వెళ్తుంటారు డాడీ, దాని విషయం అంటే మనం ఏం చేయాలి. అందుకని ఈ సెపరేషన్ యాంగ్జైటీ, ఈ తల్లిదండ్రులు ఇటువంటి యాంగ్జైటీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ ఉండాలి, మేము ఉన్నాము అనే ధైర్యం ఉండాలి. వీళ్ళే భయానికి సంబంధించిన సృష్టిస్తున్నారనుకోండి, వాడికి ఇంకా భయాలు ఎక్కువ. అందుకని వాళ్ళ ధైర్యంతో మాట్లాడి దయ్యాలి, అసలు దయ్యాలా లేవురా అనే కాన్సెప్ట్ వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి. పలాంది పలాని పురుగులు అంటే భయం, నాన్న అది ఏం చేయదు, పురుగు ఏం చేయదు, ఒకటి దాన్ని సంప్రమాయం చేసుకో, అసలు ఏం కాదు అంటే ఇటువంటి కమ్యూనికేషన్ ధైర్యంగా అందించాలి. ఒక 20-30 సార్లు ధైర్యం అందించాలి. అదేవిధంగా ఈ ఫింగర్ని బాగా చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లలు 6-7 ఇయర్స్ లోపు వాళ్ళు అయితే నైట్ టైం వాళ్ళు పడుకుంటున్నప్పుడు సజెషన్స్ ఇవ్వాలి, అది సబ్కాన్షియస్కి బాగా ఎంటర్ అవుతాయి. ఈ రోజు నుంచి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటాయి, ఈ రోజు నుంచి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటాయి, ఈ రోజు నుంచి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటాయి. దీన్ని ఒక 21 డేస్ స్ట్రాంగ్గా అప్లై చేస్తే 100% ఆ భయం నుంచి పూర్తిగా వెళ్ళిపోతారు. అందుకని తల్లిదండ్రులు ఇచ్చేయాలా, వాళ్ళు భరోసా ఇవ్వాలా, అదేవిధంగా వచ్చేసరికి మేము ఉన్నాము అనే కాన్ఫిడెంట్ ఇస్తూ వాళ్ళ సమస్యను గుర్తించి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఓకే ఇది ఏం లేదు నథింగ్ అనే కాన్సెప్ట్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం. యాక్చువల్గా భయానికి చాలా మంది ఇంకొక భయాన్ని ఊరికొస్తుంటారు, భయం వచ్చిందంటే ఇంకొక భయం క్రియేట్ చేస్తుంటారు. అందుకని తల్లిదండ్రులుగా భయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి సపోర్ట్, నేనున్నాను, ఇందాక నేను మీకు చెప్పాను ఈ ఇండెక్స్ ఫింగర్ ని ఒత్తమని చెప్పాను, గట్టిగా ఇలా పట్టుకొని నైస్ గా ఒత్తడం ద్వారా భయం వెళ్ళిపోతుంది, మేమున్నాము అనే భరోసా ఇవ్వడం చేయాలి. దాంతోపాటు ఏం చేయకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ భయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన రాత్రిపూట కథలు చెప్తారు, వాళ్ళని ఏం కథ చెప్తారు. ఉదాహరణకు రాత్రి 8 నుంచి ఏం చేస్తున్నారంటే ఒక సినిమా ఒక టీవీలో రిలీజ్ చేశారు, అది డ్రాకులా మీద అనుకుందాం, లేదా పలాని సినిమా, లేదా పలాంది అనుకుందాం, ముని 1 అన్న 2 అన్న 3 అనేది చూశాడు, ఇంకా రాత్రి వాడికి నిద్ర పడుతుంది, ఆ దాంట్లో ఉన్నాయి అది ఏం వచ్చింది సడన్ గా మనసం కింద చదువుకుంది. అందుకని మాక్సిమం ఒంటరిగా ఉన్నప్పుడు నైట్ టైం వాడిని సినిమా చూపించదు, అటువంటి భయమైన సినిమాలు చూపించదు, భయమైన సినిమాలు ఆ భయం ఎక్కువ అటువంటి చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అందువల్ల పేరెంట్స్ ఈ పని చేయకూడదు. నైట్ టైం వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే హ్యాపీగా మెలడీ పరంగా సంతోషంగా హ్యాపీగా ఉండే సినిమా చూడడం, మంచి రిలాక్స్గా ఉండే చూడడం, ఈ క్రైమ్ అదేవిధంగా వచ్చేసరికి భయాలకు సంబంధించిన హర్రర్ కానీ చూపించినప్పుడు ఏమవుతుంది తెలియకుండా వాడికి ఆ భయం చిన్నపిల్లడికి దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం. అందుకని తల్లిదండ్రులు ఇటువంటి చూపించదు, దాన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్లో మారాలి. ఈ కమ్యూనికేషన్ చాలా మంది ఏం చేస్తుంటే ఆడపిల్లలతో నువ్వు బాత్రూమ్కి వెళ్ళొద్దు, బాత్రూమ్కి వెళ్తే జాగ్రత్త, బయటకు వెళ్తే జాగ్రత్త, స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఈ కమ్యూనికేషన్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మగోళ్ళతో జాగ్రత్త, బీవేర్ ఆఫ్ ది డాగ్ అనే విధంగా బీవేర్ ఆఫ్ ది మేల్, కొంతమంది ఇలాగే నేను గమనిస్తుంటాను, బీవేర్ ఆఫ్ ది మేల్, మగోళ్ళు అంటే జాగ్రత్త, మగ కుక్కలు అంటే జాగ్రత్త, బీవేర్ ఆఫ్ మేల్, లాస్ట్ ఏంటంటే ఆ కుక్క అంటే నా అమ్మాయి ఇష్టపడి వెళ్ళిపోతాం. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, నెగిటివ్ కమ్యూనికేషన్ ఇస్తున్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో చెప్పుకుంటారే, మగోళ్ళు అంతా జాగ్రత్త, మగోళ్ళు అంతా దొంగలు, ఇలా చెప్తుంటారు, ఇది రాంగ్ కాన్సెప్ట్. ఇటువంటి ఈ కమ్యూనికేషన్ నెగిటివ్ చేయదు, ఎస్ ఎలా ఉన్నా ఎదుర్కోవాలి, బాత్రూమ్కి ధైర్యంగా వెళ్ళు, సైకిల్ మీద నుంచి కింద పడి లేగో లేగో గేట, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అక్కడ పడ్డావా ఏదో అని చెప్పి దిష్టి తీసి గందరగోళం చేస్తారు. ఇటువంటి విషయాలు చేయకూడదండి, వాళ్ళతో ధైర్యంగా మాట్లాడండి.